ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి సంవత్సరంలో అప్పుడప్పుడు జలుబు దగ్గు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇంట్లో పిల్లలకు కూడా ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి. జలుబు నుంచి ఉపశమనానికి, దగ్గు నుంచి కాస్త వెంటనే ఆ ఉపశమనాన్ని పొందటానికి కఫ్ సిరప్పులు కానీ, కొన్ని యాంటీబయాటిక్స్ కానీ, కొన్ని మందులు కానీ ఉపయోగిస్తూ ఉంటాం. అవి వాడితే ఎలా దగ్గు శ్లేష్మాలే తగ్గుతాయి అంటే, జలుబులు కానీ మనకు ఒక సామెత ఉంది, మందేస్తే 7 రోజుల్లో తగ్గుతుంది, మందు అయిపోతే 1 వారం రోజుల్లో తగ్గుతుంది అన్నారన్నమాట. అర్థమైంది కదా, 7 రోజులన్నా వారం అన్నా ఒకటే కదా, అయితే పేరు మారింది. అందుకని వేసినా వేయకపోయినా అది 1 వారం రోజులు 10 రోజులు పడుతుంది అంతే. ఈ జలుబు దగ్గు శ్లేష్మాలు ఇట్లాంటివి ఉన్నప్పుడు మందులు వేసే కంటే ప్రకృతి ప్రసాదించిన మసాలా దినుసుల్ని కొన్ని వాడితే వాటికంటే స్పీడ్గా తక్కువ టైంలో ఎక్కువ ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని చాలా పరిశోధనలు ప్రూవ్ చేసినాయి అన్నమాట. అందుకని మందుల కంటే జలుబు దగ్గుకి ప్రకృతి దినుసులు చాలా బాగా అద్భుతంగా పనికొస్తాయని ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి ఎప్పుడన్నా జలుబు మీద, దగ్గుల మీద యాంటీబయాటిక్స్ మందులు ప్రయోగించకండి. సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటి నుంచి ఉపశమనం పొందటానికి వేడి వేడి నీళ్లు త్రాగాలి. కాచి చల్లార్చే నీళ్లు తాగేటప్పుడు వేడిగా ఉండాలి. మెల్లమెల్లగా కాఫీలాగా తాగండి. ఆ వేడి నీళ్ళు అట్ట తాగేసరికి ఆ కఫాలు, రొంపుల శ్లేష్మాలు కదిలొస్తాయి, క్లీన్ అవుతాయి. ఆ నొప్పి లాంటిది ఈ వేడికి తగ్గుతుందన్నమాట. గొంతు భాగంలో దగ్గినప్పుడు శ్లేష్మాలు ఉన్న ఆ భాగాలకి శ్లేష్మం పలచపట్టడానికి, నొప్పి తగ్గటానికి ఆ వేడి నీళ్లు మంచిది. కాచి చల్లార్చే నీళ్లు తాగితే క్రిములు లేకుండా ఉంటాయి. అలాగే ఇలాంటి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఎలా త్రాగాలో తెలుసా? ఒక గ్లాసు, 2 గ్లాసులు నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో అన్ని మిరియాలు ముక్కా చెక్క చేసేసి వేయండి. అట్లాగే దీంతోపాటు యాలకపొడిని కొంత వేయండి, కొంత పసుపు వేయండి, అన్ని తులసాకులు వేయండి. ఈ 4 వేసి నీళ్ళను మరిగించండి. 50% తగ్గాలి నీటి శాతం. 2 గ్లాసులు తీసుకున్నాం అనుకోండి, 1 గ్లాస్ నీళ్ళు అవ్వాలి. అట్లా అయ్యే వరకు మరిగించి వడకట్టి అవన్నీ తీసేసి దానికి అంత తేనె కలుపుకొని శుభ్రంగా వేడివేడిగా కాఫీ లాగా త్రాగండి. ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి ఇట్లా గనక త్రాగితే, ఇది బయట నుంచి కొని వేసుకునే కఫ్ సిరప్ కానీ, అట్లాగే యాంటీబయాటిక్ మందులు కానీ, ఇక జలుబుకు వాడే మందులు కానీ, వీటన్నిటికంటే కూడా చాలా మంచిది అనేది. ఇవి న్యాచురల్ మెడిసిన్స్ కదా, అందుకని దగ్గును తగ్గించడానికి, కఫాన్ని, శ్లేష్మాన్ని తగ్గొయటానికి, ఫ్రీగా గాలి ఆడటానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఇప్పుడు ఇవన్నీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇందులో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇన్ని ప్రాపర్టీస్ అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఈ 4. అందుకని ఇట్లాంటి వాటిని మనం జలుబు దగ్గు వచ్చినప్పుడు చంటి పిల్లలకు కూడా అట్లాంటిది కొంచెం ఘాటు తగ్గించి కలిపివ్వండి. తేనె ఎక్కువ కలిపేసి కషాయంలాగా త్రాగితే హాయిగా ఉంటుందన్నమాట. ఈ జలుబు దగ్గులు ఉన్నప్పుడు మీరు ఫుడ్ మాత్రం మధ్యాహ్నం ఒక్కసారి తిని, ఉదయం పూట 1-2 సార్లు తేనె నీళ్ళ మీద ఉండండి. సాయంకాలం డిన్నర్ తినకుండా 2 సార్లు అట్లా తేనె నీళ్ళు తాగి ఉండండి. ఈ కషాయంతో పాటు అవి కూడా తీసుకుంటూ ఉండండి. అంటే మీరు పొట్ట ఖాళీగా ఉంచటం వల్ల, తేనె నీళ్ళు తాగటం వల్ల డైజెషన్ పనిచేయకుండా ఉండి రిపేర్ క్లీనింగ్ యాక్టివ్ అవుతుంది. అందుకని దగ్గు జలుబు తొందరగా తగ్గుతుంది అన్నమాట. ఒక్కసారే భోజనం చేయండి. రిపేర్ క్లీనింగ్ 18 గంటలు గ్యాప్ ఇస్తున్నారు. అందుకని జీర్ణ కోసం రెస్ట్లో ఉంటే రిపేర్ క్లీనింగ్ యాక్టివ్ అవుతుంది. కాబట్టి చక్కగా మీరు ఇలాంటి నియమాలు పాటిస్తే మందుల కంటే ఇవన్నీ చాలా శ్రేష్టమని సైంటిఫిక్గా నిరూపించబడినందువల్ల మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ట్రై చేయగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.